హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నమస్కారం అండి అందరికి. ఈరోజు మీ ముందుకి ఒక టిప్ చెప్పాలని వచ్చాను. మనం బయటికి ఫంక్షనల్ క్యాట్కి వెళ్ళేటప్పుడు చేతికి ఫుల్గా గాజులు వేసుకుంటూ ఉంటాం కదా, నైట్ చిన్నపిల్లలకి కూడా ఇబ్బందిగా ఉంటుంది సౌండ్ చిన్నపిల్లలకి జో 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 అని కొడతా ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ సౌండ్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఒక టిప్. ఇది మనం రెడీ అయిన తర్వాత అప్పటికప్పుడు వాటర్లోకి వెళ్ళాలంటే దాన్ని పని చేయడానికి కూడా లేకుండా ఇబ్బందిగా లేకుండా ఇక్కడి వరకు వచ్చేస్తున్నాయి చూసారా గాజులు, ఇలా రాకుండా ఇబ్బంది లేకుండా మంచి టిప్, పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ కలగకుండా ఒక టిప్ మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే రబ్బర్ బ్యాండ్ తీసుకుంది, ఇది హెయిర్ బ్యాండ్ తలకు పెట్టుకునేది జుట్టుకి, ఇది హెయిర్ బ్యాండ్ ఇలా చూసారా, ఇలా అయింది హ్యాండ్కి, చేతికి ఇలా తొడగండి. చేతికి ఇలా తొడిగితే ఈ గాజులన్నీ ఈ రబ్బర్ బ్యాండ్ దాటి యువతలకు రావు, మనం పని చేసుకోవచ్చు. చూసారా, పిల్లలకు కూడా జో కొట్టచ్చు, సౌండ్ రాదు. టిప్ మీకు నచ్చిందా? ఇంకో టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఇంకో టిప్ వచ్చేసి చిన్నపిల్లలు ఇంట్లో బ్రష్లు, రోజువారీ బ్రష్లు సేమ్ ఒకే కలర్లో ఉన్నాయి చూసారా, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఆ పిల్లలే కాదు మనం కూడా. వీటికి ఏం చేయాలంటే స్టిక్కర్ అంటే ఇస్తారు, స్టిక్కర్ కదా, స్టిక్కర్ వేయచ్చు కదా అంటారు, ఏడే మాకు తెలుసు అంటారు. స్టిక్కర్ వేస్తే బ్రష్ చేస్తాం కదా, వాటర్ తడి అయిపోయి స్టిక్కర్ రాలిపోవచ్చు. వాటికి మంచి టిప్ చెప్తాను, నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ ఒక్కొక్క దానికి మీకు మ్యాచింగ్ అయిన బ్రష్కి దగ్గరగా ఉన్నది నెయిల్ పాలిష్ తెలుసు కదా, డిజైన్ వేసుకుంటారు. ఓ చిరాకుగా కొత్త బ్రష్లకి ఏంటి ఇది, చిరాకు లేకుండా ఉండటానికి ఖరాబ్ ఖరాబ్ కాకుండా ఇంకా నీట్గా ఇలా ఇది ఉంది కదా మార్క్ చూసుకోండి, బ్లాక్ కలర్ది అయింది తెలుసు కదా, ఇది చూసారా దగ్గరగా ఉన్నట్లో ఒకటి నాది ఒకటి నీది అనుకోటానికి ఇలా మార్కర్ టైప్లో లాగా చక్కగా బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంటే మనదేదో ఇంకొకరిదేదో కన్ఫ్యూజ్ అవ్వకుండా పిల్లలు నాది నాది అన్నయ్యది అన్నయ్యది అని వాడుకుంటారు. పిల్లలైతే అంతే చూసారా, ఇలా మార్క్ వేసుకోవాలి. వంద ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు చూడండి ఫ్రెండ్స్, దీనికి పెయింటింగ్ నెయిల్ పాలిష్ వేసింది, దీనికి వేసలేదు, దీనికి వేసింది, వేసున్నది నాది అయింది వేరే వాళ్ళది అన్నట్టు అర్థమైపోతుంది కదా. సో మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక ఐడియా చెప్తాను ఫ్రెండ్స్, మనం నుదుటిన కుంకుమ చూసారా, కుంకుమ పెట్టుకుంటే ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే, ఎక్కువ నిల్వ ఉండదు కదా ఫ్రెండ్స్ మనకి, ఒక గంట రెండు గంటలు ఉంటుంది. ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే దానికి ఒక మంచి టిప్ చెప్తాను. ఇయర్ బడ్స్ తీసుకోండి, ఒకటి చెవులు క్లీన్ చేసుకున్నది, వ్యాజలిన్ కూడా ఒకటి తీసుకోండి. వ్యాజలిన్ ఉంటే వ్యాజలిన్ ఫేస్ క్రీమ్ ఏదన్నా పర్లేదు. చూసారా ఇక్కడ కూడా పడింది, చూడండి మీకు చూపిస్తున్న వీడియోలో, ఇక్కడ పెట్టుకోండి ఒక సైడ్, ఇంకొక సైడ్ కుంకుమ తీసుకోండి. చూసారా ఎలా ఉందో, అంటుకుపోయింది. మనం మళ్ళీ తిరిగి కడిగే వరకు అలానే ఉంటుంది ఆ కుంకుమ, ఎక్కువ టైం కూడా నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ టిప్స్ మూడు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.